వర్షాలకు నాటిన విత్తనాలు మొలకెత్తి పెరిగిన మొక్కలు నీట మునిగిపోవడం వల్న రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోవింద్ లక్ష్మణ్, ఎనుగంటి రాజమల్లు, సూరం పద్మ పాల్గొన్నారు. ఆందోళన గురైతా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రతి ఎకరాకు నష్టపోయిన ఎకరాకు నష్టపరిహారం చెల్లించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని గ్రామాలు పర్యటించాలని మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ గ్రామాలలో ఎంత పంట నష్టం జరిగింది, ఏ రకంగా పంట నష్టం జరిగింది, ముఖ్యంగా చూసినట్టు పత్తి పంట పెద్ద ఎత్తున నష్టం జరిగింది, దాని తర్వాత వరి పంట కూడా పెద్దగా మునిగిపోయింది, మొక్కజొన్న కంకులు కూడా నష్టం జరిగింది. ఈ రకంగా అన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది. దీని వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురే పరిస్థితి ఉంది ఆర్థికంగా. కాబట్టి వెంటనే కలెక్టర్ స్పందించి ఈ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వరదలలో నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటామని చెప్పిండు. అది పత్రిక ముఖంగా ప్రకటించడం జరిగింది, కానీ ఆచరణలో కూడా అది అమలు చేయాలని మేము సీపీఎం పార్టీలో కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ వర్షాల వలన వాళ్ళు ఆశలు పెట్టుకున్నటువంటి రైతులు మొత్తం పంట నష్టపోవడం వల్ల వాళ్ళు మనస్పర్ధ చెందే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ధైర్యంగా నిలబడే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి. ప్రతి గ్రామాలలో వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి, తనిఖీలు చేయాలి, దాన్ని సర్వే నిర్వహించాలి. ఆ సర్వే నుంచి ఏ రకంగా పంటకు ఎంత జరిగిందో దాన్ని నష్టపరం చేసి ప్రతి ఎకరాకు నష్టపోయిన దానికి 10,000 రూపాయలు నష్టం చెందుతారని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తాం. ఇది వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఈ రకంగా సర్వే నిర్వహించాలని సీపీఎం పార్టీ కోరుతా ఉంది.